హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా బేసిక్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది మన మామిడి తోపు కాల్ చేశారనేది. సో ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ సబ్జెక్ట్, యాక్చువల్లీ నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగాను ఏదైనా దీని క్లెయిమ్ ఏమైనా చేయొచ్చా, నష్టపరిహారం ఏమైనా ఇస్తారా అని. వాళ్ళు లేదన్నారు. సో అది జీవోనే వచ్చిందంట 2 ఇయర్స్ ముందు. ఇలాంటి కేసెస్ ఏది మాకు పంపించదండి, పంపించినా మనం క్లెయిమ్ చేయము అని ఒక జీవో వచ్చిందంట. ఆ జీవో వచ్చిన దానికి రీజన్ కొంతమంది ఫేక్గా కూడా రైతులే కాల్ చేసి మరీ వాళ్ళు క్లెయిమ్ తీసుకుంటున్నారు అనేది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉండేది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగాను, వాళ్ళు కూడా ఇంతకుముందు ఇచ్చేవాళ్ళము, అది కూడా న్యాచురల్ కెలామిటీస్ ఉంటే మాత్రమే ఇస్తాము, ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇవ్వము అని అన్నారు. సో అక్కడ కూడా డోర్ క్లోజ్ అయింది. సో హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కెనాట్ హెల్ప్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ మ్యాంగో ఆర్ హార్టికల్చర్ క్రాప్స్. ఓకే, సో ఇదైతే ఇప్పటికీ ఈ రోజుకి ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఇంకేమీ లేదు. మనం యూజువల్గా క్రాప్ లోన్స్ తీసుకునేటప్పుడు బ్యాంక్ వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి డిడక్ట్ చేసేస్తారు వితౌట్ ఎనీ నోటీస్ ఆర్ వితౌట్ ఈవన్ ఎన్క్వైరింగ్ దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఆర్ నాట్. కట్ అయితే ఆరాంగా చేసేసుకుంటారు ఎవరికి వాళ్ళు, ఇవ్వడంలో అయితే ఎవరు ముందరు రావట్లేదు. సో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళు న్యాచురల్ కెలామిటీస్ అయితే ఇస్తామంటున్నారు. సో అందరూ న్యాచురల్ కెలామిటీస్కి ఇస్తారు, అందరూ సేఫ్ జోన్లోనే ప్లే చేస్తున్నారు, ఇక్కడ కట్టేవాడు మాత్రం కడుతూనే ఉంటాడు. ఎనీహో, సో ఇది సబ్జెక్టు. అలాగే ఇన్ కంటిన్యూషన్ విత్ దిస్, కొంతమంది పేపర్ వాళ్ళకు కూడా మన గురించి తెలిసింది ఇలా జరిగింది జరిగిందా అని. సో వాళ్ళకు కూడా చెప్పాను. సో ఆల్మోస్ట్ ఒక 5 పేపర్లో న్యూస్ వచ్చింది ఇలా మామిడి తోటని కాల్ చేశారు అన్నట్లు, అగ్నికి ఆహుతి అన్నట్టు. సో ఈనాడులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది, ఇన్ కంటిన్యూషన్ అనదర్ 5 పేపర్స్ వచ్చింది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా నేను నిన్న చూశాను. ఇవన్నీ కవరేజ్ అయితే వచ్చాయి. ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు వచ్చినారు, వచ్చి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కూడా ఎంత నష్టము ఎంత సేవ్ చేశాము అవన్నీ రాసుకొని పోయినారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళైతే తూతూ మంత్రంగా ఏదో చేసి పోయినారు, వాళ్ళు వంతు వాళ్ళు చేశారు. బట్ ఫైర్ స్టేషన్ మనకు 21 కిలోమీటర్స్ అవతల ఉంది, ప్లస్ 3.5 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఉంది ఫైర్ స్టేషన్ నుంచి మన పొలం వరకు. సో 25 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం అన్న 40 మినిట్స్ అవుతుంది. వాళ్ళు ఎన్క్వైరీస్ వాళ్ళు చేసి అవునా కరెక్టా రాంగా అని అన్ని తెలుసుకొని వాళ్ళు అక్కడ బయలుదేరి జర్నీ చేసి ఇక్కడికి వచ్చి ఆ హర్డల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చాయని చెప్పి అరౌండ్ ఒక 40-45 మినిట్స్ అవుతుంది, లేదా ఒక 1 అవరే అవుతుంది. సో ఇంత టైంలో ఏమేం జరగలనో అదంతా జరిగిపోయి ఉంటుంది. సో మనదైతే మండల్ హెడ్ క్వార్టర్స్, కనీసం ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫైర్ స్టేషన్ అంటే ఒక ఫైర్ ఇంజన్ ఉన్నా కూడా కొద్దిగానే హెల్ప్ అవుతుంది. సో ఇప్పటికైతే అది మనకు ఇక్కడ లేదు, మడకసిరా నుంచి రావాలి. సో 25 కిలోమీటర్స్ జర్నీ అంటే మీరు ఊహించుకోండి, ఇక్కడ ఇల్లు కాలిపోతూ ఉంటే అదేమో ఉంటారు కదా, అది కూడా వాటర్తో ఆరిపోయేట్లు అది కాదు. సో చిన్న ఏరియానే తొందరగా కాలిపోతుంది, అంత పెద్ద ఏరియా వీళ్ళు వచ్చిన ఆర్పడానికి టైం పడుతుంది. సో కనీసం మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటే ఆ మండల్ వరకు మనము కవర్ చేయడానికి ఒకటైనా పెడితే ఎమర్జెన్సీకి హెల్ప్ అవుతుందనే నా ఉద్దేశం. హోప్ఫుల్లీ యు ఆల్ పీపుల్ విల్ అగ్రీ విత్ మై పాయింట్. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, బ్యాంక్ ఇవన్నిటికీ మనము ఇన్ఫామ్ చేసిన వేస్ట్. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అంతే. మేము మా దగ్గర నుంచి అయితే ప్రతి సంవత్సరం మనం క్రాప్ లోన్ రెన్యువల్ చేసినప్పుడు ప్రతిసారి కటింగ్ అయితే అవుతా ఉంది, కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే మాకు రావట్లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు అయితే చాలా రూల్స్ మాట్లాడతారు. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకునేటప్పుడు అయితే కొడుకు దగ్గర కట్టించుకుంటారు, పెళ్ళాం దగ్గర కట్టించుకుంటారు, ఎంతమంది దగ్గర పాస్బుక్లు ఉంటే అందరి దగ్గర కట్టించుకుంటారు. క్లెయిమ్ ఇచ్చేటప్పుడు ఇంటికి ఒకరికి క్లెయిమ్ ఇస్తాము,
ఫ్యామిలీకి ఒకరికి క్లైమ్ ఇస్తాము ఇలా రూల్స్ మాట్లాడతారు. మరి కట్టించుకునేటప్పుడు ఎందుకు కట్టించుకుంటారో తెలీదు. ఇలాంటివన్నీ ఎవరు బ్రేక్ చేస్తారో, ఎవరు దీన్ని లీగల్ గా తీసుకొని పోతారో నాకు తెలియదు. కానీ బట్ తినేవాడు తింటున్నాడు, కట్టుకునేవాడు కడుతూనే ఉన్నాడు. సో ఇదైతే జరుగుతుంది. మిడిల్ క్లాస్ లోయర్ క్లాసు ఎప్పటికైనా ఇలాంటి సిచ్యుయేషన్ లో ఏమీ చేయలేక డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఓన్లీ రీజన్ ఈస్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉండి వస్తాయి. ఒకవేళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మించి పోదామన్నా కూడా రూల్ క్రియేట్ చేసేదే ఒక ఓనర్ అయినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రూల్స్ క్రియేట్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళు కావాలంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టి దాంట్లో కండిషన్స్ అప్లై అని వేస్తారు. కండిషన్స్ అప్లై అంటే వానికి ఇష్టం వచ్చినప్పుడు వాడు ఏం కావాలంటే ఆ స్టేట్మెంట్స్ ని వానికి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చుకునేయచ్చు. సో దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో తెలీదు. బట్ ఎవరో ఒకరు ఒక మంచి సొల్యూషన్ తో వస్తే బెటర్, చూద్దాం నాకు ఎంతవరకు అయితే నేను కూడా అంత ఫైట్ చేస్తాను దీనిపైన. సో ఇది ఈ వీడియో ద్వారా మనం తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే నో ప్రోగ్రెస్, ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 400 ప్లాంట్స్ వరకు డ్యామేజ్ వచ్చాయి. అందులో ఒక 100 ప్లాంట్స్ పైనే, 150 ప్లాంట్సే అనుకోండి, కంప్లీట్ గా చనిపోయినాయి. సో మోర్ దాన్ 300-400 అనుకోండి ప్లాంట్స్, అందులో 30%, 40%, కొంచెం 10% డ్యామేజ్, ఇవన్నీ 70% డ్యామేజ్, ఇలాంటివన్నీ పోను. ఇంకా ఒక 150 ప్లాంట్స్ అయితే 100% వెళ్ళిపోయినాయి. సో డ్రిప్ ఇరిగేషన్ లేదు, పైప్ లైన్ లేదు, మొత్తం అన్ని కాలిపోయినాయి. ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఇంకో రకంగా ఇది ఏదో ఒక మంచి అంటే ఏదో ఒక ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఇదొక సోర్స్ ఏమో, ఇదొక మంచి అవకాశం ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు. చూద్దాం దీన్ని ఎలా మనం తీసుకోపోవాలో ఆలోచించి. ఒక ఫ్రెండ్ మనకు కమెంట్స్ లో మెన్షన్ చేశారు, వీడియో అంటే ఆ చెట్లు రికవర్ కావడానికి ఒక కెమికల్ వేస్తే రికవర్ అవుతుంది అని. కెమికల్స్ మనం యూజ్ చేయం కాబట్టి నేనైతే వాటర్ ట్యాంకర్ తో వాటర్ అయితే ఇడిపించాను అన్ని చెట్లకి. ఏదైతే డ్యామేజ్ అయిందో అవన్నిటికీ ఒకసారి వాటర్ ఇడిపించాను. చూద్దాం ఇంకొక 3-4 డేస్ లో ఇంకా ఆ చెట్లు ఎలా ప్రోగ్రెస్ అవుతుందో చూసి. ఎలాగో నేను ప్రతిరోజు వీడియోస్ పెడుతుంటాను కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఇస్తాను మీకు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరేమైనా నా తరపు నుంచి ఏదైనా తెలుసుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా తరపున ఆ విషయాలన్నీ తెలుసుకుని డెఫినెట్గా మీకు షేర్ చేస్తా. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటే సీ యూ, బై బై.